రవికిరణ్ గారు ఓకే, రవికిరణ్ గారు ఏంటి పరిస్థితి? మీకు 5-6 సీట్లు రెడీగా ఉంచారట, మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు అవి? మీరు అన్నమాటలే కదండి, మీరు అన్నమాటలే కదా అరువు గారు. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 980 విషయంలో శుభ సాయంత్రం అండి. నేను గతంలో కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ చాలా సుస్పష్టంగా మా కేంద్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు మాకు ఇచ్చింది. 175 స్థానాల అసెంబ్లీ స్థానాలు, 25 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలతో మొత్తం పూర్తిగా సన్నద్ధం కమ్మని, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎలక్షన్ కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నాం. వారి ఆశావాహులు ఎవరైతే ఇంట్రెస్ట్ గా పోటీ చేయాలనుకుంటున్నారో మొత్తం అసెంబ్లీకి పార్లమెంట్కి పూర్తి స్థాయి జాబితా తీసుకున్నాం. సుమారుగా 3,000 వరకు వచ్చింది వర్మ గారు. దాని మీద తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా టెలిఫోన్ కాల్స్, ప్రతి నియోజకవర్గం ప్రతి కార్యకర్తకు ఫోన్ చేసి ఎవరైతే టాప్3 పేర్లు చెప్పండి, మీకు ఎవరైతే కరెక్ట్ గా ఉన్నారనుకున్నా అన్నారు. అటువంటి సర్వే కూడా చేశారు, సర్వే కూడా చేసి ఆ జాబితా కూడా ఉంది. ఇవాళ రేపు రాష్ట్ర నాయకత్వం కూడా ఏదైతే 3,000 అభ్యర్థులు వచ్చారో దాని మీద మొత్తం కసరత్తు చేసి దాన్ని షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు ఈ రోజే మనం చూసాం కదా కేంద్ర పార్టీ ఎన్నికల కమిటీ 190 స్థానాలు ఆల్రెడీ ప్రకటించింది. సో ఆ కమిటీకి ఒక నివేదిక పంపిస్తున్నాం. సో అది మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అలాగే క్షేత్రస్థాయిలో గ్రామాలు తిరుగుతున్నాం, ప్రజా పూర్వం కార్యక్రమం పెట్టుకుని ప్రతి గ్రామంలో తిరిగి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గ్రామానికి చెప్తున్నాం. సో పార్టీ అయితే ముమ్మరంగా మేము ప్రచారంలో కూడా ఉన్నాం. అయితే పొత్తులు ఎత్తులు ఏదైనా ఉంటే కేంద్ర నాయకత్వం చూసుకుంటే అది రాష్ట్ర నాయకత్వం, మా వరకు అయితే సంబంధం లేదు, అది మాకు వదిలేయండి అని చెప్పారు కేంద్ర నాయకత్వం. అది కేంద్ర నాయకత్వాన్ని వదిలేసాం. మేమైతే చాలా సుస్పష్టంగా అన్ని స్థానాలకైతే ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 ఏళ్లుగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గ్రామాలు ప్రతి ఇంటికి రీచ్ అయింది. అది టీకాలు కావచ్చు, లేకపోతే మోదీ గారి రేషన్ బియ్యం కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, 60 కోట్ల మంది వైద్యం కావచ్చు, లేకపోతే ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, లేదా ద్వాకా సంఘాల రుణాలు కావచ్చు, ముద్రా రుణాలు కావచ్చు, లేకపోతే ఇళ్ల నిర్మాణాలు, లేకపోతే కులాయి కనెక్షన్స్, ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ ఇవ్వడం కావచ్చు, ఇటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రీచ్ అని సో ప్రజలు కూడా అర్థమైంది. సో తప్పనిసరిగా ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా గణనీయమైన ఓట్లు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇస్తారన్న దృఢ విశ్వాసం అయితే మాకైతే ఉంది. క్షేత్రస్థాయిలో మేము దూసుకుపోతాం. రఫీ గారు చెప్పినట్టు ఏ పార్టీ ఎవరి కోసం పుట్టలేదు, ఎవరి పార్టీ వాళ్ళదే. సో మేము ఎవరి మీద ఆధారపడలేదు. సో మాకు జాతీయ పార్టీ కాబట్టి కొంచెం నిబంధనలు ఉంటాయి. సో మేమైతే ముందుకెళ్ళిపోతాం. కేంద్ర నాయకత్వం ఫ్యూచర్ డిసిషన్ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది వర్మ గారు. ఓకే రైట్. మనతో పాటుగా నారాయణమూర్తి గారు కూడా జాయిన్. నారాయణమూర్తి గారు నమస్తే సార్.